SVU నిర్వహించిన డిగ్రీ ఫైనల్ బికా మేనేజ్మెంట్ అకౌంటింగ్ పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా జ్ఞానాంబిక కళాశాల కరస్పాండెంట్ గురుప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ SVU నిర్వహించిన డిగ్రీ ఫైనల్ బికా మేనేజ్మెంట్ అకౌంటింగ్ పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీ బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. मेनेजमेंट अकाउंट्स 2 to 5 जरूर एग्जाम उदय 11:40 के लीक जरिए मदनपल्ली पट्टणंलो वुमेन्स डिग्री कॉलेज कस्टडियन गारु अब्जर्वर्ल अंदरिकी 1:30 की क्वेश्चन पेपर इव्वडं जरिगिंदी. आ क्वेश्चन पेपर इच्चे समयंलो वुमेन्स डिग्री कॉलेज सीसी कैमरा उंदी. टाउन्लो उंडे कोन्नि कॉलेजील्लो सीसी कैमरा उन्नायि. ఆ క్రమంలో మా కాలేజీకి అబ్జర్వర్ గారు 137 మినిట్స్ కి క్వశ్చన్ పేపర్ తేవడం జరిగింది. తెచ్చి 145-150 మధ్యలో స్టూడెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. పేపరు 11:30-11:40 లీక్ అయితే కొందరు వ్యక్తులు కొన్ని సంస్థలు పని కట్టుకొని విఘ్నత లేకున్నా మా కళాశాలలో లీక్ అయిందని व्यक्तिगत संस्थ पैन चा आरोप इधी चा हास्यास्पद विघ्न तलदुल की मा दिन विद्यार्थुल की मरी पटण विद्यार्थु वाल आत्मसाक्षि परशील एक् जो अंदर तुम मैं ये विद्यार्थी गत रु दशाबाल సమాజం అంటే ఏమి, తల్లిదండ్రులు అంటే ఏమి, గౌరవం అంటే ఏమి, విలువలు అంటే ఏమి అని నేర్పుతూ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం తప్ప ఇటువంటి నీచమైన దుష్చర్యలకు పాల్పడట్లేదు. వాస్తవాలు తెలుసుకోకుండా చాలా పత్రికల్లో టైమింగ్తో సహా వచ్చినా కూడా సోషల్ మీడియా వేదిక తీసుకుని ఒకటి రెండు పత్రికల్లో అడ్వాంటేజ్ తీసుకుని మా పైన మా సమస్త పైన దుష్ప్రచారం చేసే వాళ్ళందరికీ కూడా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్తాడని మీ ద్వారా తెలియజేస్తూ జ్ఞానాంబిక విద్యా సంస్థల్లో ఎప్పుడైనా కూడా విలువలు నేర్పిస్తారు, గ్లోబలీకరణకు అనుగుణంగా తర్ఫీదు పొందిస్తారు, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు తప్ప ఇట్లా దొంగతనం గాని దొల్లతనం గాని పేపర్ లీకేజీ ఇటువంటి వ్యవహారాల్లో జ్ఞానాంబిక డిగ్రీ కాలేజ్ వాడి జోలికెళ్ళదు. ఇక్కడున్న ప్రిన్సిపల్ కానీ సిబ్బంది కానీ యాజమాన్యం కానీ సర్వతోముఖాభివృద్ధి చెందాలి. మా స్టూడెంట్స్ బయట కళాశాలకు మా కళాశాలకు స్టూడెంట్ తలెత్తుకొని బతకాల. క్యారెక్టర్ అంటే ఏంటి, యాటిట్యూడ్ అంటే ఏంటి, పేరెంట్ ఎలా కష్టపడుతున్నారు, మీరు ఎలా చదవాలి, ప్రభుత్వం ఏం సహాయ సహకారాలు అందిస్తుంది అని ప్రభుత్వం ఐడియాలజీకి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండే ఐడియాలజీని ఆధారంగా తీసుకుని మా పిల్లలకు విద్యా బోధనలో మేమే రాయలసీమలో నెంబర్ 1గా బోధిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎవరైతే మా పైన మా